కానీ ప్రభుత్వం భోజనం పెట్టుకోకున్నట్టుగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం బయటికే రావాలి, అధికారులు బయటికే రావాలి, అధికారులు బయటికే రా, మమ్మల్ని రమ్మంటారా? విద్యార్థుల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. అర్ధ గంట పైబడి ఇక్కడ స్థానికంగా రాయదుర్గ మెంబర్వో కార్యాలయం వద్ద జూనియర్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని గొంతు చించుకొని అరుస్తున్నా. కనీసం వినతి పత్రానికి తీసుకోవడం కోసం కూడా ఎంఆర్ఓ గారు బయటకు చాలా చిక్కు చేయటం ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది వచ్చి స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఒక వినతి పత్రం తీసుకొని మా సమస్య అడగాల కదా, మేము ఎంతసేపు కూర్చున్నాం అనేది ఏంటనేది మీరు సార్ ఏంటంటే విద్యార్థుల సమస్య ఉన్నప్పుడు కాలేజీ వదిలి రావాల్సి వస్తుంది. ఇప్పుడు సార్ శివా చెయ్యి. నుంచి ఫస్ట్ ఇయర్ ఏఎన్టీ గ్రూప్ చదువుతున్న విద్యార్థి మాకు మధ్యాహ్నం భోజనాల పథకాల అమలు చేయాలని మా డిమాండ్. ఇప్పుడు మేము వచ్చి ఒక అర్ధ గంట గంట సేపు అవుతుంది. మేము వచ్చి ఎంఆర్ఓ గారు మేము వచ్చి అర్ధ గంట అయినా కూడా బయటికి రాలేదు. అర్ధ గంట రోజు ఎంఆర్ఓ గారు విద్యార్థులు తీసుకురావడం చట్టనిత్య నేరం అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు అరగంట పాటు ఎంఆర్ఓ కార్యాలయం బయట కూర్చొని అరుపులు కేకలు పెడుతుంటే ఎంఆర్ఓ గారు రాకపోవడం అది చట్టనిత్య నేరం కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా కానీ ఎంఆర్ఓ గారికి ఉంది. తక్షణమే ఏదైతే ఈ మాట మాట్లాడినారో ఈ మాటను వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఉండగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని రద్దు చేసింది. రద్దు చేయడం వల్ల భోజనం మధ్యాహ్న భోజనం పథకం లేకపోవడం వల్ల విద్యార్థుల శాతం ఏదైతే హాజరు శాతం కానీ దాని విధంగా అడ్మిషన్లకు సంబంధించిన శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఎన్నికల సందర్భంగా ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు యుగళం పాదయాత్రలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోపు జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలా, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునఃప్రారంభించి పేద విద్యార్థుల యొక్క ఆకలిని తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.